हाई फ्रेंड्स मोडी गारु इच्चे 500 रूपायलु रेंडव विडतलो जनधन खाता कलिगि उन्न महिलल अकौंट्लो ए तेदीलो वेस्तारो ई वीडियोलो तेलुसुकुंदाम। सो फस्ट विडतलो चाला मंदी जनधन खाता कलिगि उन्न महिलल खातालो डब्बुलु अनेदी जम कालेदु। मरि इप्पुडु रेंडव विडतलो वाळ्ळ अकौंट्लो डब्बुलु जम कावालंटे एं चेयालो कूडा मनं ई वीडियोलो चूद्दाम। सो फ्रेंड्स वीडियो ने मोदट नुंडी चिवर वरकु स्किप चेयकुंडा चूडंडी। अलागे मीरु मोदटिसारि ना चानल नी विजिट चेसिनट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। अलागे पक्कन उन्न बेल ऐकान नी प्रेस चेयंडी। एंदुकंटे नेनु इलांटि वीडियोलु अप्लोड चेसिन वेंटने मीकु मेल द्वारा नोटिफिकेशन अनेदी रावडं जरुगुतुंदी। सो इप्पुडु मनकु गरीब कल्याण पथकं किंद जनधन खाता कलिगि उन्न महिलल खाताल्लो नेलकु 500 चोप्पुन 3 नेलल पाटु अंदजेयडं जरुगुतुंदने विषयं मनंदरिकी तेलिसिंदे। మొదటి విడతకు సంబంధించిన 500 రూపాయలు ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరిగింది। రెండో విడతకు సంబంధించిన 500 రూపాయలు మే నెలలో ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది। అయితే ఈ మే నెలలో ఎప్పుడు జమ చేస్తారనే విషయం చూసుకున్నట్లయితే మే మొదటి వారంలో ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉంది। అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు మే 1st అనేది మేడే కాబట్టి ఆ రోజు సెలవు దినం కాబట్టి ఆ రోజు డబ్బులు అనేది జమ కావు। అలాగే మే 2nd చూసుకున్నట్లయితే ఆ రోజు వర్కింగ్ డే, ఆ రోజు కొన్ని ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది। మే 3rd కూడా మనకి సండే ఉంది, ఆ రోజు కూడా హాలిడే కాబట్టి ఆ రోజు కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు। అలాగే మే 4th నుండి మనకు వర్కింగ్ డేస్ ఉన్నాయి, మే 4th నుంచి డబ్బులు అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది। మే 4th నుంచి ఎవరైతే జనధన్ అకౌంట్ కలిగి ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళ అకౌంట్లలో 500 రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది। సో ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ మొదటి విడతలో డబ్బులు జమ కాని వారికి ఇప్పుడు జమ కావాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం। సో ఫస్ట్ విడతలో డబ్బులు అకౌంట్లో ఎందుకు జమ కాలేదు అనేది చూసుకున్నట్లయితే జనధన్ అకౌంట్ కలిగి ఉన్న వారి అకౌంట్లు రన్నింగ్లో లేకపోవడం, అంటే వారి అకౌంట్లో యాక్టివ్లో లేకపోవడం వల్ల వారి ఖాతాలో డబ్బులు జమ కాలేదు అనేది తెలుస్తుంది। మరి రెండవ విడతలో వీరి అకౌంట్లో యాక్టివ్లో రన్నింగ్లో ఉన్నట్లయితేనే వీళ్ళ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది। మరి ఈ జనధన్ అకౌంట్ను యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఆధార్ కార్డును మీ అకౌంట్తో మరోసారి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది। అంటే మీ ఆధార్ కార్డుని తీసుకెళ్ళి మీకు ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో ఆ బ్రాంచ్లో మీరు ఆధార్ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। అలాగే ఒక 500 రూపాయలు మీరు మీ అకౌంట్లో డిపాజిట్ చేయండి, డిపాజిట్ చేసి తర్వాత విత్డ్రా చేసుకోండి। ఇలా చేస్తే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది। సో ఈ విధంగా చేసుకున్న తర్వాతే మీ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది। సో ఇప్పుడు రెండవ విడతకి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది, ఈలోపు మీరు మీ అకౌంట్ను యాక్టివేట్ చేసుకుంటేనే మీకు రెండవ విడతలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది। అదేవిధంగా రెండవ విడతలో డబ్బులు జమ అయితేనే మీకు మూడవ విడతలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను। సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।